నా పేరు సెల్లా వెంకటేశ్వర్లు, ఏజ్ 37, నల్గొండ పోలీస్ క్యాంప్లో అక్కడ ఎంప్లాయ్ చేస్తున్నాను. నాకు 2013 9 నెలలో 3వ తేదీన బైక్ మీద వెళ్తున్న జర్నీ చేస్తుంటే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఆ రోజు నైట్ బాగా పెయిన్ స్టార్ట్ అయింది. ఆ చుట్టుపక్కల హాస్పిటల్లో చూపిస్తే కడుపు నొప్పి బాగుంది, దానికి స్కానింగ్ చేయించి ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. నేను ఒక ఎంప్లాయీని కాబట్టి నాకు ఒక సలహాలు, ఫ్రెండ్ సలహాల వల్ల ఫలానా కేర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగుంటే మనకు భద్రత వర్తిస్తుంది కాబట్టి కొంచెం బాగా ఏదైనా ట్రీట్మెంట్ మంచిగా ఉంటుంది అని ఆ రోజు పెయిన్ బాగా మంచి పెయిన్తో నేను అక్కడి నుంచి కర్నూలు నుంచి అంబులెన్స్తో హైదరాబాద్కి వచ్చాను. ఎమర్జెన్సీ వార్డుకు తీసుకుపోతే అక్కడ ఏమంటే ఇష్యూ బాగానే తీసుకున్నారు. అంబులెన్స్ దిగిందంటే పెయిన్ బాగుంది అని చెప్పేసి కొంచెం ఫాస్ట్ కానీ స్టక్ అయిపోయింది. ఫాస్ మోషన్స్ అన్నీ స్టక్ అయిపోయి అప్పుడు ఇమీడియట్లీ ఎమ్మటే రిసీవ్ చేసుకొని ఫాస్ట్కు ఆ రోజు నైట్ డ్యూటీ ఉన్న ఆఫీసర్స్ ఫాస్ రావడానికి వాళ్ళకి ఏదో ప్లాన్ చేసి అన్ని పైపోయిన దొరికేసి ఫాస్ వచ్చేట్టు మార్గం చేశారు. అన్ని స్కానింగ్లు అన్నీ చేసి ఆ రోజు నైట్ చేసి అన్ని చూసేసి కడుపు నొప్పి బాగా ఉంది అంత మా ఫ్యామిలీస్ అంతా మళ్ళీ టెన్షన్గా ఉన్నారు. అసలు ఏమైంది అని అని చెప్పిన డాక్టర్స్ మటుకు బాగానే గొప్ప ఏం కాదు, మేము చేస్తాము మంచిగానే చూస్తాం, మీరేమీ బాధపడకండి, మన మా ప్రయత్నం మేము చేస్తాం అని చెప్పి ఆ రోజు నైటు అన్ని చెకప్లు అని చేసి మరుస రోజు మధ్యాహ్నం ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఆపరేషన్ మళ్ళా కూలో బ్యాగ్ సైడ్లో నాకు పెట్టారు. సైడ్లో బ్యాగ్ పెట్టి మీ రిటర్న్స్ అన్నీ సైడ్ నుంచి వేసి కొంచెం బాగా ఫ్రీగానే ఉన్నది. తర్వాత 3 మంత్ ఉన్నాక మళ్ళీ కూలో బ్యాగ్ క్లోజ్ చేశారు. 12 నెలలో మళ్ళీ క్లోజ్ చేశారు. క్లోజ్ చేసినాక కొంచెం అప్పుడు 1 వీక్ ఇక్కడ చెకప్కి వచ్చామని అవుట్ పెయింట్కి వచ్చేసి ఒక 3 మంత్ కల్లా బాగా రికవరీ పూర్గా పుండు మానేది. వాళ్ళు దాని తగ్గట్టు మెడిసిన్స్ అన్నీ వచ్చి బాగానే చెప్పారు, ట్రీట్మెంట్ కూడా బాగానే చెప్పారు. వాళ్ళు చెప్పిన ప్రకారం నేను ఫాలో అయ్యి ప్రజెంట్ 1 మంత్ ఒకసారి వచ్చి మామూలుగా సార్ను కలిసి ఏ సార్ ఏం ప్రాబ్లం బాగానే దీని తగ్గ స్టమక్ వస్తుందని కానీ చెప్తుంటే మంచి ఎక్సర్సైజ్ చేసేయండి, డైట్ తీసుకొని ఎక్సర్సైజ్ చేసుకుంటే అది తగ్గిపోతుందని చెప్పారు. సార్కి నేను వందనాలు తెలియపడుతున్నాను. ఎక్సలెంట్ సార్, అసలు సారు ఆయన ఎంత మంచిగా కూల్గా వస్తాడు. ఆ కూల్గా వచ్చినప్పుడు మాట్లాడే మాటలకు నాకు చాలా ఆన్సర్ ఆయన ఏం ఎక్కువసేపు మాట్లాడు, ఎట్లా ఉంది ఎలా ఉంది నేను పర్వాలే ఒక మంచిగా ఆయన మాటలకు కొంచెం ధైర్యాన్ని ఇచ్చాయి నాకు. ఇప్పుడు మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు నవ్వుతూ ఉంటే అది ఒక హ్యాపీనెస్. స్టాఫ్ ఒక 4 ఉన్నారు వచ్చి బాగా వాళ్ళు కానీ బాగా అడిగేవాళ్ళు సార్, పక్కన బాగానే చూశారు ఫ్యాక్షన్ నాకు. సార్ అది ఒకటి కేర్ హాస్పిటల్కే వచ్చి రావటం అనేది నాకు కొంచెం లక్. ఆ టైంలో సిచ్యువేషన్లో మా బంధువులందరూ చాలా బాధపడినారు. అసలు చూడటం అసలు అంబులెన్స్ ఎమర్జెన్సీ అంబులెన్స్ అసలు ఏంది పరిస్థితి, ఇక్కడ ఇక్కడ బాగాలేనప్పుడు హైదరాబాద్కి వెళ్ళమన్నారు అనగానే కొంచెం మా బంధువులకు చాలా భయం ఏర్పడింది, ఎంత ఏమి ఎంత ప్రాబ్లం అయిందో ఏమని. ఇంకా మామూలుగా అంటే నాకు కొంచెం నేను ఉద్యోగస్తులు కొంచెం ఇలాంటి కేసులు అన్నీ చూస్తూ పోతున్నాను కాబట్టి కొంచెం ధైర్యంగానే ఉంది మనసు. కానీ బంధువులు లేకుండా నా ధైర్యతనే నేను ఎమర్జెన్సీ వాళ్ళు కానీ ఏం కాదు అని నమ్మకంతో ఉండి, కానీ లోపల ఉండేది మనకు తెలియదు కాబట్టి కొంచెం మాకు పక్క మనసు టెన్షన్ ఉండేది ఏమవుతుంది అని. కానీ ఎంఆర్ఐ స్కానింగ్లో అన్నీ చేసినప్పుడు కొంచెం భయం అయింది, ఏంది ఇంత పెద్దగా అయిందా ఇది, లోపల ఇంత ప్రాబ్లం ఉందా, ఎంఆర్ఐ స్కానింగ్లు అన్నీ చేస్తున్నారు అని మన మనసులో కొంచెం భయం అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు నా స్టార్టప్లో బీపీ షుగర్ లెవెల్ పడిపోతున్నప్పుడు కానీ డాక్టర్స్ బాగా కోఆపరేషన్ చేశారు. అసలు నువ్వేం టెన్షన్ పడవు, ధైర్యంగా ఉండు, ఏం కాదు అంటే మాటలకు కానీ కొంచెం నాకు ఇంప్రెస్ అయ్యి కొంచెం బీపీ లెవెల్స్ కానీ పడిపోవడం డౌన్ అప్ అండ్ డౌన్ అనేది కొంచెం కూల్ కానీ ఆపరేషన్ చేసినాక నాకు మెలకు వచ్చినాక కొంచెం ఇంకా బాగా పర్వాలే. ఇట్లా ఈ స్టెప్ టూ టైమ్స్ ఆపరేషన్ చేయాలి, మళ్ళీ ఈ పోలో బ్యాగ్ క్లోజ్ చేయాలంటే మళ్ళీ ఆపరేషన్ చేయాలి. ఇప్పుడు బాగా నీకు మోషన్స్ ఫ్రీగా అయ్యి అవుతున్నాయి అన్నప్పుడు రెండోసారి ఆపరేషన్ చేస్తే 3 మంత్ పడుతుందని చెప్పి 2 మంత్ వచ్చాను. మళ్ళీ చెకప్ అన్నీ చేపించుకొని సెకండ్ టైం కానీ ఆపరేషన్ చేసుకొని ఫ్రీగా ఉన్నాను. అంత ఇప్పుడు ప్రయాణం అంత హ్యాపీ. ఇప్పుడు ఎలాంటి రన్నింగ్ కానీ వాకింగ్ కానీ చేస్తున్నాను.